తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మానసికమైన సంతోషం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీరు అనుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన స్థిరాస్తుల కొనుగోలు సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ కూడా పూర్తవుతుంది. బిడ్డల్ని ప్రేమగా చూసుకోవాలనుకునే మీ తత్వానికి తగిన విధంగానే మంచి పనులు చేయగలుగుతారు. శుభకార్యాలు పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. మీరు ఆశించినటువంటి స్థాయి కంటే కూడాను గొప్ప స్థాయి సంబంధాలు వస్తాయి. వ్యాపారంలో పురోగతి బాగుంది. అప్పులంటారా, అవి అలాగే ఉంటాయి, అవి తీర్చడానికి వేరే మార్గం ఉంది. అదే కోణంలో వ్యాపారపరంగా తీసుకున్న నూతన నిర్ణయాలు, ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్త విషయాలు, భాగస్వాములు కలయిక, రాజకీయ పలుకుబడి, ప్రభుత్వ సంబంధమైన అండదండలు వెరసి, ఇవన్నీ కలిసి వ్యాపారంలో మీరు ఊహిస్తున్నటువంటి స్థాయికి వెళ్ళే విధంగా పరిస్థితి గోచరిస్తుంది. విదేశీయ సంబంధాల విషయాలు, విదేశాల్లో చదువుకుంటా చేసే ప్రయత్నాలు, విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు, గ్రీన్ కార్డు కోసం, పర్మనెంట్ రెసిడెన్స్ కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఈ వారం ముడిపడతాయి. గ్రహగతి అనుకూలంగా ఉన్నాయి. రాజోకారకుడైనటువంటి శని కుంభరాశి వాళ్ళకి ఏకాదశంలో ఉన్నాడు కనుక మీరు ధైర్యంతో చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావడానికి అవసరమైన గ్రహబలం మాత్రం ఉంది. మీరు మనోబలం తెచ్చుకోవడం ఒక్కటే మిగిలింది. రాజకీయ సంబంధమైన విషయాల్లో కూడా ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజాకర్షణ పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల ఆకాంక్ష మేరకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచి పనులు చేస్తారు. ఎన్ని రకాల అవకాశాలు కల్పించినా వాటిని ఉపయోగించుకోకుండా మీ మాట పడచెవిరి పెట్టి స్నేహితులతో తిరిగి అన్ని బ్యాక్లాగ్స్ మిగిలిపోయి చదువుకోనటువంటి మగపిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు మనోవేదన కారణమవుతుంది. కొంతమంది విషయంలో దీన్ని అధిగమించడానికి ఏం చేయాలని ఆలోచిస్తారు. దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని నమ్మి, తెలిసి తెలియని జ్యోతిష్కుల్ని నమ్మి కొంపలు ఆరిపోతాయి, ఇబ్బంది పడతారు, నష్టపోతారు. ఇలాంటి పరిస్థితి రాకూడదని మీకు ముందుగా హెచ్చరిక చేస్తున్నాను. అగ్రగతుల సూచన ఆ విధంగా ఉంది. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతిరిచ్చే కూడాను మీ ఇష్టం వచ్చిన దేవుడికి, మీ ఇష్టం వచ్చిన దేవతకి అష్టముల కథలతోటి దీపారాధన చేయండి. ఎటువంటి ప్రబలమైన కష్టాల్లో ఉన్నా కానీ మీరు బయటికి రాగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.